మీరంతా మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ మాట వినే ఉంటారు, ఒక మనిషికి రెండు ముఖాలు ఉంటాయని. సర్క్యూట్ అచ్చం అలాంటి వ్యక్తినే. సర్క్యూట్ ఎలా నటించేవాడంటే అతను వెర్రివాడు అన్నట్టుగా, కానీ చివరికి అతని ముందు ఉన్న వాళ్ళనే వెర్రివాళ్ళన చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నాకు ఈ ఆట కొంచెం కూడా రాదు, కాని నేను ఈ ఆట ఆడుతున్నానింది కేవలం నువ్వు నన్ను మొదటిసారి గెలవనిస్తున్నావని చెప్పినందుకు మాత్రమే. పొద్దు పొద్దున్న మంచి బకరా దొరికాడు నాకు. అలా ప్రతిరోజు కాయిన్ని ఎగరేసి డబ్బులు సంపాదించుకునే వ్యక్తి ముందు మందబుద్ధి ఉన్నవాడిలా నటిస్తూ ఉంటాడు. అలానే ఆ వ్యక్తి నిజంగానే సర్క్యూట్ ని బక్రా చేయాలి అనుకుని సర్క్యూట్ 10 రూపాయల షరతుకి బదులుగా 10,000 రూపాయలు పెడతాడు. చెప్పు సర్క్యూట్, హెడ్సా లేక టెయిల్సా? ఇంక చేతి, అది హెడ్స్. అలానే నా డబ్బులు ఇచ్చేస్తే నేను త్వరగా వెళ్ళాలి. సర్క్యూట్ చెప్పిన మాట విని ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అలానే ఒకసారి అతన్ని మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకోమని చెప్తాడు. కానీ సర్క్యూట్ కి అతని నిర్ణయం మీద పూర్తి నమ్మకముంది. అదే విధంగా నిజంగానే అతను గెలుస్తాడు. అలానే ఆ వ్యక్తి దగ్గర డబ్బులు కూడా తీసుకుని వెళ్తాడు. నేను ఇలాంటి ఆటలు ఎన్నో ఆడుతూ పెరిగి పెద్దవాణ్ణయ్యాను. ఈ ఆట మొదటి రూల్ ఏంటో తెలుసా? ఎవ్వరి మీద కూడా నమ్మకం పెట్టుకోకూడదు అని అంటూ సర్క్యూట్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలానే వెళ్తూ వెళ్తూ దారిలో గెలుచుకున్న 10,000 రూపాయలతో ఒక ఆవులు అమ్మే వ్యక్తిని వెర్రివాణ్ణి చేసి అతని దగ్గర 10,000కే ఒక ఆవుని కొనుక్కుని తీసుకుని వెళ్తాడు. పుష్టిగా ఉన్న ఆవు తక్కువ ధరకు వస్తుందని నేను దీన్ని కొనేశాను, కాని ఇప్పుడు దీంతో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటూ చాలాసేపు ఆలోచించిన తరువాత సర్క్యూట్ బుర్రలోకి ఒక మంచి ఐడియా వస్తుంది. అంతటితో అతను తన ఇంటి బయట ఒక బోర్డు పెడతాడు. అలానే ఆ బోర్డు మీద ఇలా రాస్తాడు. నా ఆవు 100 లీటర్ల పాలు ఇస్తుంది. పరీక్షించింది తీసుకుంటే 1,00,000 రూపాయలు. ఏ పరీక్ష లేకుండా తీసుకున్నారు అంటే 50,000 మాత్రమే. అలా సర్క్యూట్ రాసిన బోర్డుని చూసి చాలా మంది జనం అక్కడికి వస్తారు. కానీ సర్క్యూట్ ఆ ఆవుని ఎవరైతే పరీక్షించకుండా తీసుకుంటారో వాళ్ళకే ఇవ్వడానికి తయారవుతాడు. నువ్వు చాలా అదృష్టవంతుడు దానియా. 2 రోజుల తర్వాత ఇలాంటి ఆవులు ఇంకా తీసుకుని రాబోతున్నాను. ఈ విషయం నీ స్నేహితులకు కూడా చెప్పు అని అంటూ సర్క్యూట్ చాలా ఆరాంగా ధనియాకి ఆ ఆవుని అమ్మేస్తాడు. అలానే ఆ వచ్చిన డబ్బులతో ఇంకా 2-3 ఆవులు కొనుక్కుని తీసుకుని వస్తాడు. అలానే అచ్చం ముందు దానిలాగానే అమ్మేస్తాడు వీటిని కూడా. కాని ఎప్పుడైతే జనాలకు సర్క్యూట్ వాళ్ళని వెర్రివాళ్ళని చేశాడు అని తెలుస్తుందో, సర్క్యూట్ ఎంత మోసం చేశావురా, నువ్వు చెప్పావు ఈ ఆవు 100 లీటర్లు పాలిస్తుందనియా, కానీ ఇది సాధారణమైన ఆవులాగా కేవలం 3-4 లీటర్ల పాలు మాత్రమే ఇస్తుంది. అలా అందరూ కలిసి కోపంగా సర్క్యూట్ ని ప్రశ్నిస్తూ వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వమని అడిగితే సర్క్యూట్ వాళ్ళకి చెప్పిన మాటని ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్తాడు. నేను ఏం చెప్పానో, ఈ ఆవు 100 లీటర్ల పాలు ఇస్తుంది అని. అంటే అర్థం ఇది ప్రతిరోజు 100 లీటర్ల పాలు ఇస్తుందని కాదు, దాని జీవితం అయిపోయే లోపు 100 లీటర్ల పాలు ఇస్తుందని. అలా సర్క్యూట్ చెప్పిన మాట విన్న తరువాత ఎవరి దగ్గర అతనితో మాట్లాడడానికి ఇంక ఏ మాటలు మిగిలవు. అందుకని వాళ్ళంతా కూడా గప్చుప్గా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ ధనియా మాత్రం అతనికి బుద్ధి వచ్చేలా చేయడానికి ఏం చేయడానికైనా సిద్ధం అన్నట్టుగా కూర్చుంటాడు. అందుకని తను తన ఆవుని ఒక సైంటిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రత్యేకంగా తయారు చేసుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ తరువాత అందులో గాలిని నింపి లావుగా తయారు చేస్తాడు. ఆ తరువాత దాన్ని సర్క్యూట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఇది నీ ఆవులాగా కాదు, చూస్తున్నావు కదా ఎంత పుష్టిగా ఉందో,
ఇది నిజంగానే రోజుకి 100 లీటర్ల పాలు ఇస్తుంది తెలుసా దీనికి నీ ఆస్తి ఇచ్చినా సరే దీన్ని నేను నీకు మాత్రం ఇవ్వను అని అంటూ ధనియా సర్క్యూట్ బుర్రలో ఈ విషయం పాతుకుపోయేలా చెప్పి వెళ్తాడు ఆ తరువాత సర్క్యూట్ నిజంగానే తన డబ్బులన్నీ ఇచ్చేసి ఆ ఆవుని కొనుక్కుంటాడు కానీ ఎప్పుడైతే అతను పాలు తీద్దామని వెళ్తాడో అప్పుడు ఆ ఆవులో నుంచి గాలంతా కూడా పోతుంది అందుకని ఈసారి సర్క్యూట్ ధనియా దగ్గరికి వెళ్తాడు ఈ ఆవు నాది కాదబ్బా నేను నీకు పుష్టిగా ఉన్న లావుటి ఆవుని అమ్మాను ఇదేంటి ఇలా బక్కచిక్కుపోయిన ఆవుని తీసుకుని వచ్చా నా దగ్గరికి అప్పుడు సర్క్యూట్ కి అర్థమవుతుంది ప్రతిరోజు అతను ఇతరులతో ఏ నాటకాలైతే చేస్తున్నాడో ఇప్పుడు అతనికి అదే ఎదురైంది అని సుల్తాన్పూర్ అనే ఒక ఊరిలో జగపతి అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు జగపతి బుర్రంతా కూడా కొత్త కొత్త ఐడియాలతో నిండి ఉంటుంది కాని అతనికి చేయడానికి ఏ పని కూడా లేదు అందుకని అతను ఊరికనే వీధుల్లో తిరుగుతూ సమయాన్ని గడిపేస్తూ ఉంటాడు ఈరోజు కూడా నేను ఇలానే కూర్చొని రోజంతటిని గడపాలనుకుంటా అలా తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్న జగపతి దగ్గరికి పప్పు వస్తాడు ఏంటో జగపతి ఈ రోజు కూడా నువ్వు పని పాట లేకుండా రోజును గడిపేయడానికి ఆలోచిస్తున్నట్టున్నావు నా దగ్గర నీకు ఒక మంచి వార్త ఉంది అది విన్నావంటే బహుశా నువ్వు నాకు బహుమానం కూడా ఇస్తావేమో నిజంగా నా పప్పు అలా అయితే నాకు చెప్పొచ్చుగా నిజంగా నేను నీకు ఈ రోజు కాకపోతే రేపైనా బహుమానమిస్తానులే అప్పుడు పప్పు చెప్తాడు ఊరి చివర బొమ్మలు తీసుకుని వెళ్లే ట్రైన్ ఒకటి కొంత దూరం ముందున్న వంతెన విరిగిపోవడంతో సామానుతో పాటు ట్రైన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అని అలానే జగపతి కావాలి అంటే దాన్ని ఏమైనా చేయగలుగుతాడు అని జగపతికి ఆ మాట నిజంగానే చాలా చాలా నచ్చుతుంది అందుకని తను నేరుగా ఆ ట్రైన్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఎవ్వరూ కూడా ఉండరు ఎందుకంటే ఈ విషయం ఎవ్వరికీ తెలియదన్నమాట అలా ఆ ట్రైన్ని చూడగానే జగపతికి ఒక వింత ఆలోచన రావడం మొదలవుతుంది మామిడిపల్లి సీజన్ కదా ఇది కాబట్టి దీన్ని ఒక మ్యాంగో ట్రైన్లా మార్చి ఒక్కో రైడ్కి ఇంత డబ్బులు తీసుకుంటాను పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటూ జగపతి కొన్ని రోజులు బాగా కష్టపడి ఒక మంచి మ్యాంగో ట్రైన్లా మారుస్తాడు దాన్ని అలానే అందులో పిల్లల్ని తీసుకెళ్లే ముందు అతను ఒకసారి దాన్ని టెస్ట్ చేసి చూద్దామని అనుకుంటాడు కాని అతనికంటే ముందు ఒక కోతి ఆ ట్రైన్లో కూర్చొని ట్రైన్ని నడపడం మొదలు పెడుతుంది అరే అరే రే ఏం చేస్తున్నావు నువ్వు ముందున్న వంతెన కూలిపోయింది అక్కడి దాకా వెళ్తే ప్రమాదం ఆగు ఆగు అని అంటూ పరుగున వెళ్ళి ఎలానో కష్టపడి ఆ పరిగెడుతున్న ట్రైన్ని ఆపుతాడు జగపతి ఆ తరువాత నుంచి ఆ కోతిని తనతోనే ఉంచుకొని ప్రతి మ్యాంగో ట్రైన్ యాత్రలో ఆ కోతిని ఆ ట్రైన్కి ఇన్ఛార్జ్గా పెడతాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి అలానే జగపతి సంపాదన కూడా చాలా బాగా జరుగుతుంది కాని ఒక రోజున పప్పు కూడా జగపతి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు నేను కూడా ఒకసారి నీ ట్రైన్ని ఎక్కి తిరగనివ్వు జగ్గు ఎలానో నాకు హక్కుంది కదా ఎవరైనా సరే 50 రూపాయలిచ్చి ఇందులో తిరగొచ్చు కాని నేను జగ్గు పప్పుని నీకు ఈ స్థలం కోసం ట్రైన్ కోసం మొదటిసారిగా చెప్పిన వ్యక్తిని అదీకాక నువ్వు నాకు బహుమతి కూడా ఇస్తానని చెప్పావు జగపతి పప్పు మాటలు కొంచెం కూడా పట్టించుకోడు అలానే డబ్బులు ఇవ్వలేదు అని అతన్ని అక్కడ నుంచి పంపించేస్తాడు నాకు ఒక చిన్న రైడ్ ఇవ్వమంటే ఇవ్వలేదు కదా నువ్వు ఇప్పుడు చూడు ఏం చేస్తానో నేను అని అనుకుంటూ పప్పు ఆ రోజు రాత్రికి దొంగతనంగా వెళ్లి ట్రైన్కి ఉండే బ్రేక్స్ని ఫెయిల్ చేసి వెళ్ళిపోతాడు అలా అతను అలా చెయ్యడం ఆ కోతి చూసేస్తుంది అలానే గప్ చుప్గా తెల్లారడం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ప్రతిరోజులాగానే
జగపతి వచ్చి జనాల దగ్గర టికెట్లకు డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. కాని ఆ కోతి ఎవ్వరినీ కూడా ఆ ట్రైన్ ఎక్కనివ్వదసలు. అలానే ఒంటరిగానే ఆ ట్రైన్ని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. అరే కోతి, ఆగు ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? టికెట్లు తీసుకున్న ఈ జనంని ఎక్కనివ్వు, ఆగు అని అంటూ జగపతి దాని వెనుక పడతాడు. కాని ఆ కోతి అస్సలు ఆగదు, ఎందుకంటే ఆ ట్రైన్కి బ్రేక్స్ లేవు. అలా ఆ ట్రైన్ నేరుగా వెళ్లి ఆ చెరువులో పడిపోతుంది. అలానే ఆ కోతి కూడా ట్రైన్తో పాటుగా వెళ్ళిపోతుంది. అది చూసిన తరువాత అక్కడ నించున్న జనం భయపడతారు. జగపతికి ఏమీ అర్థమవ్వదు ఎందుకలా జరిగిందో. అప్పుడు చేసిన తప్పుకి బాధపడుతూ జనాల గుంపులో నుంచి బయటికి వస్తాడు పప్పు. ఒకవేళ నిన్న నువ్వు నాకు రైడ్ ఇచ్చేసి ఉంటే నేను రాత్రికి వెళ్లి బ్రేక్స్ని ఫెయిల్ చేసేవాణ్ణి కాదు. ఇలా ఇప్పుడు నీ ట్రైన్ ఇంకా కోతి శాశ్వతంగా దూరమయ్యేవారు కాదు. ఇదంతా నువ్వు చేశావా? అది కూడా కేవలం ఒక్క రైడ్ కోసం? నేను ఎంత అత్యాశపరుడినో, బహుశా నువ్వు కూడా అంతే వెర్రివాడివి. అందుకే ఈరోజు ఇంత నష్టం జరిగింది. కాని పెద్ద ప్రమాదమైతే జరగకుండా కాపాడింది కోతి అని అంటూ జగపతి కూడా చాలా బాధతో అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు.